టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. రోళ్లగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటిలోనూ ఉత్తమమైన పథకం నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో జగనన్న విద్యా కానుక పథకం చాలా ముఖ్యమైనదని ఎమ్మెల్యే తెలియజేశారు. పాదయాత్రలో భాగంగా నాడు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ 14 నెలల పరిపాలనలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా సేవలు చేస్తున్నాడని రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారని ఆయన తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జగనన్న విద్యా కానుక ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకల్లు మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో డిగ్రీ కాలేజీ కూడా నిర్మించబోతున్నామని, బాలికల విద్యకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల బృందం, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, తహసీల్దార్ కృష్ణమూర్తి, మండల వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మన్నులు పొందాలని, మీ అభిమానం పొందాలని, మీ ప్రేమను పొందాలని, మీ ఆప్యాయతను పొందాలని, మీ అనురాగాన్ని పొందాలని, మీ ఆదరణను పొందాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 మాసాలుగా మేము అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. మా ఓన్లీ 15 నెలలు స్వర్గీయ దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అయ్యాములో 5వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి, అలాగే అంతవరకు చదివి తిండి లేకో లేకపోతే డబ్బులు లేకో చదివించుకో డ్రాప్అవుట్స్ ఉంటే వాళ్ళ కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పెట్టి మహాత్మా గాంధీ భార్య అయినటువంటి కస్తూర్బా గాంధీ పేరు మీద ఈ కేజీబీ స్కూల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయ్యం వల్ల ఈ స్కూళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది 6వ తరగతి గురించి. అలా ప్రతి మండలంలో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మాడుగుల ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం శాసనసభ్యుడు ఉంటే లేదు లేదు చోడవరం కూడా ఇవ్వాలని చెప్పి పెద్దలు స్వర్గీయ బల్లెడి సత్యనారాయణ ద్వారా ఈ 4 స్కూల్ కూడా ఆ రోజు నేనే రాజశేఖర రెడ్డి ద్వారా మంజూరు చేయించడం జరిగిందని మాత్రం ఈరోజు చెప్తున్నాను. ఇది 6వ తరగతికే పరిమితం కాదు, 1 ఏడాది 6, ఆ మరుసటి ఏడాది 7, తర్వాత 8, 6, 7, 8 తర్వాత 9, 6, 7, 8, 9 తర్వాత 10 తర్వాత ఏమో ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ తర్వాత రేపు డిగ్రీ. ఇప్పుడే మా శ్రీని అడిగాడు నాకు డిగ్రీ కాలేజీ కావాలని. ఈ రోల్గొండ మండలంలో హై స్కూల్ అనేది అక్కడ జూనియర్ కాలేజీ, జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ అవుతుందో లేదో తెలియదు, కానీ వితిన్ 2 ఇయర్స్లో మాత్రం కస్తూర్బా అనేది ఏంటంటే డిగ్రీ కాలేజీగా మారబోతుందని మాత్రం మీకు చెప్తున్నాను. ఒక విజన్తో ఏర్పాటు చేసినటువంటి మంచి మనసున్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కార్యక్రమం పెట్టారు కాబట్టి కస్తూర్బా స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి అనగ్రహంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ధనలక్ష్మి వాళ్ళు కూడా ఎంత చక్కగా మాట్లాడారు చూడండి, ధనలక్ష్మి కానీ మహాలక్ష్మి కానీ, అలాగే ధనలక్ష్మి మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కుర్రోళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు, మనం మాట్లాడలేము. ఇది విజన్తో ఆయన ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనబడి నాడు నేడైన ప్రతిక్షణం ప్రజాపక్షం.